నేను 4 చక్రాల వాహనం తోలడాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నాను. చాలా పద్ధతిగా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్లు, రియర్ వ్యూ మిర్రర్లు పదే పదే చూడడం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే, తోలడానికి అన్ని అనుమతులు రావడంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా షికారుకు బయలుదేరాను. ట్రాఫిక్ ఉన్నా స్మూత్గా కదులుతోంది ప్రయాణం. వెనుక ముందు పక్కలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఎంతైనా కొత్త కదా. ఇంతలో సుప్రియ రియర్ వ్యూ మిర్రర్ని సర్వ్ అంటూ తన వైపుకు తిప్పుకొని తన చేతి సంచిలోంచి తన పెదవుల సౌందర్యాన్ని ఇనుముడింపజేసే సాధనాన్ని తీసి సౌందర్యాలంకరణలో మునిగిపోయింది. నాకు వెనకేం వస్తోందో తెలియక కెవ్వుకెవ్వని అరుస్తున్నా. తాను చాలా ప్రశాంతంగా, అబ్బాయా అద్దం ఉండేది ఎందుకు, మొహం చూసుకోవడానికి కాకపోతే, ఇందాకటి నుంచి నువ్వు ఆ అద్దంలో నీ సోకు చూసుకుంటూ ఉన్నావు కదా అని తన సునిశ్చిత దృష్టిని బయటపెట్టింది. ఈ విషయం నేను ఈ మధ్య మా స్నేహితులందరి మధ్యలో ఉండగా బయటపెట్టా. తాను ఎర్రబడ్డ మొహంతో ఈడు మరీ అతిశయాలు కలిపి చెప్తున్నాడు, నేను ఆ అద్దం లాగింది పార్కింగ్ లాట్లో ఉండగా అని కవర్ చేసేసింది. ఏదేమైనా ఈ ప్రాబ్లం నాలాంటి అభాగ్యులు చాలామందికి జరిగిందేమో ఇంతకుముందు, అందుకే ప్యాసింజర్ సైడు ఇంత లావక్షరాలతో వ్యానిటీ మిర్రర్ ఏర్పాటు చేశారేమో. మీరెప్పుడైనా మాలాంటి ఎర్రబస్సు జంటలను చూసారా? చూసుంటే ఆ కథలు రాసేయండి.